ఎలక్షన్స్ కి కొన్ని రోజుల ముందు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాదినేని యామిని మేడం గారు ఫేస్బుక్ లో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, అడిగారు కదా మీకు తెలుసా అని కొన్ని ప్రశ్నలు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ నిన్న గ్రూప్ టూలో వచ్చిన ప్రశ్నలను విన్న తర్వాత నాకు మళ్ళీ మేడం గారే గుర్తొచ్చారు. ఆ ప్రశ్నలన్నీ మేడం గారే తయారు చేసినట్లు, ఆ ప్రశ్నలన్నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే తయారు చేసినట్లు నాకైతే చాలా స్పష్టంగా అనిపించింది. అంటే ఒక విధంగా అనుమానం వచ్చింది, ఏంటి మేడం ఏమైనా తయారు చేశారా క్వశ్చన్ పేపరు అని. అందులో ఉన్న కొన్ని ప్రశ్నలు ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పసుపు కుంకుమ పథకం వల్ల ఏ వర్గానికి ప్రయోజనం చేకూరింది అంటే, ఏ వర్గం అని మహిళా వర్గానికేనా? ఏం ప్రశ్న, ఇక్కడితో ఆగలేదు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జస్టిస్ సిటీ ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది అట? జస్టిస్ సిటీనా అంటే రాష్ట్రం ఏది, రాష్ట్ర రాజధాని ఏది అని దాని అర్థం. రాజధాని ఏది అంటే అమరావతి అని అర్థం. మరి జస్టిస్ సిటీ నిర్మించాలంటే కనీసం హైకోర్టు కూడా కట్టలేదుగా, మరి జస్టిస్ సిటీ ఎక్కడి నుంచి వచ్చింది? మైట్ బి ఈ ప్రశ్న కూడా గ్రాఫిక్స్లో చూసి సమాధానం చెప్పాలేమో. ఇంకా అదొకటే కాదు, అన్ని ప్రశ్నలు కూడా మ్యాక్సిమం చాలా ఈ కోపకు చెందిన ప్రశ్నలన్నీ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే విధంగానే. ఇవే కాదు, కులాంతర వివాహాలు చేసుకుంటే ఆ జంటలో ఎవరైనా ఒకరి షెడ్యూల్డ్ ఐ మీన్ తెగకు సంబంధించిన వాళ్ళు అయితే ప్రభుత్వం నుంచి ఎంత వస్తుంది? ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు? నీవే. ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ పథకం కింద ఏ వర్గానికి మేలు జరుగుతుంది? సరే, ఈ ప్రశ్నలు కొంతవరకు ఎవరికైనా మేలు చేసే ఒక ఐడియా కోసమైనా కూడా, ఈ మిగిలిన కొన్ని ప్రశ్నలు అనుకుంటే మాత్రం కేవలం. ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ ఈ ప్రశ్నలు నాకు తెలిసి కరెక్ట్ సమాధానం చెప్పాలి అని అంటే, ఈ సమాధానం కూడా ప్రభుత్వం అనుకూలం ప్రభుత్వం వ్యతిరేక వర్గంగా చీలిపోయే సమాధానం చెప్పింటారేమో. ఎందుకంటే జస్టిస్ సిటీ ఎవరు నిర్మించారు అని అంటే, ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ అసలు అడిస్తుంది జస్టిస్ సిటీ లేదు కదా అమరావతి అయి ఉండదు లేదు, ఇంకొక ఆన్సర్ ఇచ్చినా ఇచ్చి ఉండొచ్చు. లేదు అని అనుకుంటే అదే ఈ పేపర్లో క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళు ఎవరు పూర్తిగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే పచ్చచొక్కా వేసుకుని అధికారులు ఏదో పేపర్ తయారు చేసినట్టున్నారు అని కనుక ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారనుకోండి, అన్నీ అనుకూలంగా పెట్టేసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అమరావతి చంద్రబాబు అన్నీ పథకాలన్నీ ఇలానే పెట్టేసుకుంటూ వెళ్ళింటే ఆన్సర్లన్నీ కరెక్ట్ అయ్యేటట్లు ఉన్నాయి. ఏదేమైనా ఈ అధికారులు కూడా ఇలాంటి ఐ మీన్ పేపర్స్ తయారు చేసేటప్పుడు పూర్తిగా ఈ ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి అనుకూలంగానే ఉండే పేపర్లు తయారు చేస్తే, ఇంకా ఇంకా నెక్స్ట్ పరీక్షలు పెట్టినప్పుడు కూడా ప్రభుత్వం ఎవరిదుంటే ఆ ప్రభుత్వానికి ఆ రాజకీయ పార్టీకి లేకపోతే ఆ రాజకీయ పార్టీ ఆరాధించే వ్యక్తులు వాడికి సంబంధించిన చరిత్ర తెలుసుకోకపోతే సరిపోతుంది అనుకుంటే అది ఒక విధంగా కూడా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఆ ఏపీఎస్సీ బోర్డుకి కూడా అంత శ్రేయస్కరం కాదు. For more videos, please subscribe YouTube.